2019 ఎన్నికలు ఎవ్వరూ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందనుకున్నారే కానీ టీడీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని మాత్రం అనుకోలేదు. కానీ అంచనాలకు మించి 151 స్థానాలతో భారీ మెజారిటీని కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకి మాత్రమే పరిమితమయ్యి ప్రతిపక్ష హోదాకి మాత్రమే ఆయన పరిమితమైపోయారు. ఇక విషయానికి వస్తే 12 అసెంబ్లీలోకి మొదటిసారిగా జగన్ అడుగు పెట్టాడు ముఖ్యమంత్రి హోదాలో. అయితే కరెక్ట్గా 10:55 వేద పండితుల చేత అక్కడ పూజలు చేయించి 11:05 ఆయన అడుగు పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత మొదటిగా ఇంకా స్పీకర్ ప్రాంప్ట్ స్పీకర్ ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన అందరూ కూడా అక్కడ ఆసీనులై ఒక్కొక్కరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సమయంలో మొదటగా అధికార పక్ష నేత అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం జరుగుతున్నంతసేపు ఆయన గొంతులో ఒక ఆనందం, ఒక భావోద్వేగం చాలా స్పష్టంగా కనబడింది. అయితే ఇదంతా ఎందుకు అంటే ఆయన లోపలికి అడుగు పెట్టిన తర్వాత వెంటనే ఆయన చూసింది నారా చంద్రబాబు నాయుడు. అయితే అక్కడ చాలామంది నారా చంద్రబాబు నాయుడిని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే మొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక అదే తరహాలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ అక్కడ గమనించినట్టయితే నీలం తెలుపు బట్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ పసుపు రంగు బట్టలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో పలచబడిపోయిన టీడీపీ పార్టీ వెలవెలబోయింది అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వెంటనే కూడా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడిని పిలవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక విషెస్ తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పరస్పరం ఎదురుపడ్డారు. దాంతో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు, కాంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఎ న్యూ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారట. దాంతో ఒక్కసారిగా ఆయన భావోద్వేగంగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా రకాల కుట్రలు ఆయన వెనకాల జరిగాయి అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కువగా భావిస్తుంటారు. ఇక అంతేకాకుండా ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు ఆయన మనసులోనూ ఆయన కళ్ళల్లోనూ ఆయన ముఖంలోనూ చాలా స్పష్టంగా భావోద్వేగం కనిపించింది. అయితే ఇది ప్రతిపక్షాల మీద గెలిచినందుక లేకపోతే నాన్నగారి కోరిక నెరవేరినందుక అనేది పూర్తిగా ఆయనకి సంబంధించిన విషయం అని చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుకుంటున్నారు. మరి ఆయన చెప్పిన ఒక్క మాటతో ఆయన భావోద్వేగానికి లోనైనట్టుగా ఒక వార్త చాలా వైరల్గా మారుతుంది. మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.